పెద్ద మైనస్ అవుతుంది అలాగని కోర్టు తీర్పు కొత్త వాలంటీర్లతో రాజీనామా చేయించేస్తే నిజంగా పంచమని చెప్పిన చెయ్యరు అట్లా అవదు అయితే మొన్న వెంట కానీ మెయిన్ ఏమైపోయిందంటే వాళ్ళకైనా ఇప్పుడు వీళ్ళ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఈ రెండు నెలలు అయితే ఐదు వేలు ఇస్తుంది గవర్నమెంట్స్ వచ్చినట్టుననే ఉండదు కదా ఆ తర్వాత జగన్ వస్తే అది కంటిన్యూ అవుతుంది ఎంత రేపు పొద్దున మేనిఫెస్టోలో చూస్తారు చంద్రబాబు వచ్చిన పదివేలు గ్యారంటీ ఉంది ఇంకెందుకు బాగానేస్తారు అండి అంత పెద్ద కూటమిని అంత పెద్ద పార్టీలు కలిసి ఏర్పడిన ఒక కూటమిని వాలంటీర్లు అనే ఆ వాలంటీర్ అనే ఒక చిన్న వ్యక్తి మొత్తం కెలికి కల్లోలం చేస్తారు ఆ మొత్తం ప్రాక్టికల్ గా ఇక్కడ కూటమి వాలంటీర్ అనే కాన్సెప్ట్ కాదు ఒక పథకం జనం దగ్గరికి రీచ్ అవ్వడం ఆ రీచింగ్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఉంటాం ఇప్పుడు సాధారణంగా ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు అనుకో ఏం చేశాను నాకు అని దబాయించొచ్చు అవును వాలంటీర్ పక్కన ఉన్నప్పుడు ఇష్టదిస్తాడు ఇదిగో నీ జాతకం నీ ఇంటికి ఎంత ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి ఇంకేం మాట్లాడగలుగుతారు ఆ సెక్యూరిటీ లేకుండా చేయడం ఇక్కడ ఉద్దేశం బేసిక్ గా అంటే వీళ్ళు రోజు చెప్పి ఏం చేయలేదు నీకేం చేయలేదు నాశనం చేస్తాడు నాశనం చేస్తాడు నీకేం చేశాడ నీకేం చేశాడంట అని చెప్పేది ఏదైతే ఉంటుందో సాధారణంగా వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏమైపోయిందంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక ఇంటికి కనీసం పదివేల రూపాయల ప్రయోజనం ఇవ్వగలిగానే చెప్పారా నువ్వు జగన్ దాంట్లో కూడా ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు తను ఇచ్చిన డబ్బులు చెప్తున్నాడు రేషన్ అందులో రాయి